वेलकम टू जिल चला चिल्लनी कूल कूल వంటల ప్రోగ్రామ్స్ అన్నింటిలో మా జిల్ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో వంటలు తీయగా ఉంటాయి, విధానాలు ఈజీగా ఉంటాయి, అన్ని ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. చూడండి, చేయండి. మరి ఈరోజు మీ అందరి కోసం నేను తెచ్చాను ఒక స్పెషల్ డ్రింక్ అండి, అదే బబ్లీ జింజర్ స్లాష్. మొదటగా ఏం చేద్దాము అంటే ఆరెంజ్ రసం తీసేసి పెట్టేసుకుందాం. ఆరెంజ్ ని కట్ చేసుకొని రసం తీసుకుందాం. సిట్రస్ ఫ్రూట్. ఈ జిల్లో ఏం చేస్తున్నాము, క్లైమేట్ కి తగ్గట్టుగా స్పెషల్ పదార్థాలని వాడుతూ మనము డ్రింక్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. మరి నేను చెప్పాను కదా అండి, బబ్లీ జింజర్ స్లష్ అని. మరి అలా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొత్తదనం అందరూ ఇష్టపడతారు కదా, కొత్తదనం ని. అందుకే ఇలా కొత్త డ్రింక్ అన్నమాట, బబ్లీ జింజర్ స్లాష్. ఆరెంజ్ రసం తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బ్లెండింగ్ జార్ తీసేసుకొని దీంట్లోకి అరటిపండు ముక్కల్ని కట్ చేసి బ్లెండ్ చేసుకుందాం. జరగా అరటిపండు ఎప్పుడైనా చేసే ముందే ఇమీడియట్ గా కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసుకుందాం. అరటిపండు కానీ యాపిల్ కానీ ముందే చేసుకునే ముందే కట్ చేసుకోవాలి. మరి బబ్లీ బబ్లీ అంటే తెలుసు కదండి అందరికి, చాలా బబ్లీ బబ్లీగా పఫీ పఫీగా చబి చబి చీక్స్ ఉండడం కానీ ఇలా అంటే అందరికి బబ్లీ ఇష్టం కదా అండి. మరి రోజు అరటిపండు నైట్ తినేసి పడుకుంటే చాలా బబ్లీ బబ్లీగా అలా అవుతారు, పొద్దున లేవగానే బుగ్గలు ఉబ్బిపోతాయి అంటుంటారు కదా, ఫాలో అవుతుండండి ఇలాంటివి కూడా. ఈ విధంగా అరటిపండు ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా రెండు అరటిపండు ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం బబ్లీ జింజర్ స్లాష్ కాబట్టి జింజర్ ని తప్పకుండా వాడాలి కాబట్టి ఒక నాలుగు ముక్కలు. ఇప్పుడు ఏం చేద్దాం, బ్లెండ్ చేసుకుందాం. చూడండి అరటిపండు కదా మనకి ఈజీగా బ్లెండ్ అయిపోయింది, వీటితో పాటే జింజర్ కూడా మనకి చక్కగా బ్లెండ్ అవ్వాలి. బబ్లీ జింజర్ స్లాష్ లో అల్లం వేసుకున్నాం కదా, బాగా స్లష్ అయింది కదా. మరి అప్పుడప్పుడు కూరల్లోనే కాదండి, ఇలా డ్రింక్స్ లో కూడా వేసుకుంటూ ఉండండి. కొద్దిగా నీళ్లు. నెక్స్ట్ షుగర్ సిరప్. ఆల్రెడీ బనానా కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గించేసుకొని షుగర్ సిరప్ కొద్దిగానే వేస్తున్నాం. ఈ అరటిపండు అల్లం మిశ్రమంలో కొద్దిగా వాడుతున్నాము జామకాయ జ్యూస్, గోవా జ్యూస్ అన్నమాట కొద్దిగా. అది కూడా నేను రెడ్ కలర్ జామకాయ తీసుకున్నాను, గ్రీన్ కలర్ రసం కాదు. జామకాయ రసం వేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బబ్లీ జింజర్ స్లష్ కోసం మాక్సిమం పూర్తయిపోయింది, కొంచెం చేసేసుకోవాలి ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్ లోకి క్రష్డ్ ఐస్ వేసుకుందాం. ఓకే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ తో కవర్ చేసేద్దాం. సర్వింగ్ గ్లాస్ అడుగు భాగాన ఐస్ క్యూబ్స్, చల్ల చల్లని ఐస్ ముక్కలు. సో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఆరెంజ్ రసం తీసుకున్నాం కదా, మొదటగా ఆరెంజ్ రసం. ఆహా వాట్ ఏ కాంబినేషన్ అండి, ఆరెంజ్ జామకాయ అరటిపండు. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లము అరటిపండు కలిపి వేసుకున్నాం కదండి, అలాగే జామకాయ రసం ఈ మిశ్రమాన్ని కూడా సర్వింగ్ గ్లాస్ లోకి చాలా చిక్కగా చూస్తే కనుక మనకి సపోటా జ్యూస్ లాగా ఉందండి. ఫైనల్లీ బబ్లీ జింజర్ స్లష్ లో మనం పైన యాడ్ చేస్తున్నాము స్వీట్ సోడా. చూసారా డెజర్ట్స్ లో లేయర్స్ బై లేయర్స్ కనిపించడమే కాకుండా ఇలా డ్రింక్స్ లో కూడా మనకి స్టెప్ బై స్టెప్ కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకి అంటే లైట్ ఎల్లో వచ్చేసింది. అది మనకి పైన వచ్చేసి అరటిపండు జ్యూస్ వేసుకున్నాం కదా, ఆ డ్రింక్ కలర్ కూడా డిఫరెంట్ గా, పైన వచ్చేసి ఈ విధంగా స్వీట్ సోడా వేసాం కదా వైట్ కలర్, డ్రింక్స్ లో కూడా ఇలా స్టెప్ బై స్టెప్ లేయర్స్ లాగా చేసుకోవచ్చు అనమాట మనం. చూడండి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ కదా. బబ్లీ జింజర్ స్లష్ కోసం ఒక స్పెషల్ బనానాతోనే గార్నిష్ చేసేసాను. ఈ విధంగా పైన ఉంటుంది కదా కాడ, కాడకి చెర్రీ పెట్టేశాను అంతే.
ఇంకేముంది ఆలస్యం ఆలస్యం చేయకూడదు తాగేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేయండి నేను టేస్ట్ చేస్తున్నాను బబ్లీ జింజర్ స్లష్ని ఒక్కసారి కలిపేసుకుందాం కింద ఆరెంజ్ రసం మధ్యలో అరటిపండు అల్లం ముక్కలు పైన స్వీట్ సోడా కదా చాలా చాలా బాగుంది ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఈ సీజన్ లో కనుక ఇది తాగుతూ ఉంటే బాగుంటుంది రెగ్యులర్ గా అల్లం కూడా అప్పుడప్పుడు ఇలా ప్రిఫర్ చేస్తూ ఇలా డ్రింక్స్ లలో కొత్తగా వేసుకుంటూ అరటిపండుతో మన జామకాయ రసం తో అలాగే కింద ఆరెంజ్ రసం కదా ఈ కాంబినేషన్ తో అల్లం కాంబినేషన్ తో బబ్లీ జింజర్ స్లష్ ని తప్పకుండా ట్రై చేయండి బబ్లీ జింజర్ స్లష్ తయారు చేయు విధానం ముందుగా ఆరెంజ్ ని కట్ చేసుకొని రసం తీసుకోవాలి ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో అరటిపండు ముక్కలు అల్లం ముక్కలు షుగర్ సిరప్ ఐస్ క్యూబ్స్ ఆరెంజ్ జ్యూస్ బ్లెండ్ చేసుకున్న అరటిపండు మిశ్రమాన్ని వేసి పైన స్వీట్ సోడా వేసి అరటిపండు తో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన బబ్లీ జింజర్ స్లష్ రెడీ మరి వియర్స్ మీకు ఒక మంచి పంచ్ ని ఇవ్వబోతున్నా ఆ పంచ్ ని మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే అదే మన బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్ అన్నమాట पैन पेटेसुकोनी स्टव ऑन चेसाम कदा नेक्स्ट वच्चेसी कोद्दिगा बटर पीसेस ई करिगिन बटर लो ब्राउन शुगर नेक्स्ट एं चेद्दाम इदी मेल्ट अय्ये लोपु अदी करुगुतू उंटुंदी ई लोपु मनं यालकुल लोपल उन्न गिंजल्नि ओल्चेसुकुंदाम इदनेवि मनकि मंचि स्पाइसेस नि इस्तायि यालकुलु वेस्तुन्नामु लवंगा वेस्तुन्नामु कोंचेम स्पाइसी स्पाइसी गा उंटुंदि ई ड्रिंक सो ओल्चिन यालकुलु ब्राउन शुगर लो पेन्ना ब्राउन शुगर लो नेक्स्ट एं चेद्दामु ओक्कसारी लवंगाल्नि कूडा दंचेसि वेसुकुंदाम चपाती करं तीसेसुकोनी फास्ट फास्ट गा दंचेसुकोंडि कोद्दिगा चालु मनकि दंचिन लवंगालु यालकुलु ब्राउन शुगर वेन्ना वेसि करी कलिपेसुकुंदाम चूसारा स्मेल मंची स्मेल वस्तुंदि मनकि लवंगालु वेसाम इलाची वेसुकुन्नां कदा अलागे वेन्ना वेसुकोनि वेयिंचुकुंटाम काबट्टि इंका मंची स्मेल वस्तुंदि ఇప్పుడు దీంట్లోనే మనము గ్రేట్ చేసుకొని జాజికాయ కూడా వేసుకుందాం కొద్దిగా వేస్తే మనకి మంచి గుబగుబ వచ్చేస్తదండి జాజికాయకి ఇంత మంచి లక్షణం ఉందన్నమాట సరే మంచిగా వెన్న కరిగి అన్ని కూడా బాగా చక్కగా రోస్ట్ అవుతున్నాయి ఇప్పుడు వీటిలో పైనాపిల్ ముక్కలు ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసుకున్నాం కదండి పాన్ లోకి యాలకులు వేసుకున్నాము లవంగాలు వేసుకున్నాము జాజికాయ కొద్దిగా పొడి చేసి వేసుకున్నాము బ్రౌన్ షుగర్ వెన్న వేసుకున్నాం కదా ఈ పైనాపిల్ ఉడుకుతూ చాలా సాఫ్ట్ గా అవుతుందన్నమాట అలాగే కొద్దిగా ఫ్లేవర్ కూడా మనకి ఈ పైనాపిల్ కి టచ్ అవుతుంది రోస్ట్ అయ్యే కాబట్టి కొద్దిగా సాఫ్ట్ అయ్యే కాబట్టి స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం చూసారండి ఈ విధంగా బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్ కోసం మన ఫస్ట్ స్టెప్ ముగిసింది నెక్స్ట్ మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్ ని డ్రింక్ ని యాడ్ చేస్తున్నాం అదేనండి ఇందాక నుంచి చెప్తున్నాం కదా క్రాన్బెర్రీ డ్రింక్ అని మరి అది యాడ్ చేసుకొని కలుపుకుంటే మన డ్రింక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఇది చల్లగయ్యాక క్రాన్బెర్రీ డ్రింక్ ని యాడ్ చేసుకుందాం పైనాపిల్ ముక్కలు చల్లగా అయిపోయాయి బ్లెండింగ్ జార్ లోకి వేసుకుందాం డిఫరెంట్ స్పైసెస్ తో ఈ రోజు మనం ప్రిపేర్ చేస్తున్నాము బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్ మరి ఏ మాత్రం వేస్ట్ చేయకుండా ఈ సిరప్ మొత్తం కూడా పైనాపిల్ ముక్కలతో పాటు వేసేద్దాం ఎందుకంటే మంచి మంచి స్పైసెస్ యాడ్ చేశాం కదా టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది సరి బ్లెండ్ చేసుకుందాం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం మనకి పైనాపిల్ వేసాం కదా ఇలాంటి వాటర్ కూడా ఇలా కాబట్టి చిక్కగా ఉంది కాబట్టి ఐస్ కొద్దిగా ఎక్కువగా నెక్స్ట్ కొద్దిగా వాటర్ మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం ఈ విధంగా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కసారి ఏం చేద్దాం అంటే క్రాన్బెర్రీ జ్యూస్ యాడ్ చేసుకుందాం చూడండి మంచి రెడ్ కలర్ లో మనతో పాటు ఉంది క్రాన్బెర్రీ జ్యూస్ बटर्ड क्रैनबेरी पंच लो वेस कुटनामो क्रैनबेरी ड्रिंक क्रैनबेरी ड्रिंक वेस कुनांग कदा रेंडु कुडा मिश्रमाल कलवाली काबट्टी बागा ओकसारी कलिपेस कुंदा ला कलपडं वल्ला दानी रंगु मारिपोतुंदी रुचि कुडा पर्फेक्ट गा मारिपोतुंदी एंदुकंटे मनं वेसामु क्रैनबेरी ड्रिंक अन्नमाट
ఇలా చేసినప్పుడు అన్ని సర్పేలు ఏదో చూసుకోవడానికి టేస్ట్ చేద్దాం. ఆహా అమోఘమండి. అసలు బాగా టెంప్ట్ చేసి ఇంప్రెస్ చేయాలి అనుకుంటే గనక ఇలాంటి డ్రింక్స్ ఇస్తే గనక ఇమిడియట్ గా ఫిదా తెలుసండి. అంత అంతంత బాగుందన్నమాట. అసలు నేను మాటల్లో చెప్పలేను. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇప్పుడు వడ పోసుకుందాం మనం. స్పైసెస్ వేసి ఆల్రెడీ దంచేసుకున్నాం కాబట్టి ఆ వడ్డు రాకుండా ఆల్రెడీ ఆ డ్రింకే పట్టుకుంటుంది మనకి. ఇప్పుడు ఏం చేద్దాము, గార్నిష్ పెట్టేసుకుందాం. ఇలా పైనాపిల్ తోనే గార్నిష్ చేసుకుందాము. మరి ఎంతో నోరు రించే బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్ రెడీ అయిపోయిందండి. ఒక స్విజిల్ స్టిక్ కూడా పెట్టుకుందాం. కలర్ చూడండి, ఫస్ట్ కలర్ కూడా లైట్ కలర్. టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ రోజు పంచ్ చెప్పాను కదా, నాకు పంచ్ ఫీల్ రావాలి కాబట్టి నేను ఈ విధంగా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. ఆహా లవ్లీ అండి. అసలు ఎంత బాగుంది అంటే మీరైతే చేయండి, చేయకపోతే అసలు మీరు మీ జీవితంలో ఒక మంచి డ్రింక్ని మిస్ అయిపోతారు తెలుసా. అంత రుచిగా అంత తీయగా ఆ స్పైసెస్తో ఇలాంటి డ్రింక్ అనేది చాలా 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 స్పెషల్గా ఉంది. బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్ తయారు చేయు విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్, బ్రౌన్ షుగర్, యాలకులు, లవంగాలు మరియు జాజికాయ పొడి వేసి పైనాపిల్ ముక్కలు వేసి వేగించుకోవాలి. తర్వాత బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో వేగించుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి బ్లెండ్ చేసుకోవాలి. అందులో ఐస్ క్యూబ్స్, క్రాన్బెర్రీ జ్యూస్ వేసి కలుపుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడపోసుకొని పైనాపిల్తో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etvabiruchi. అలాగే ఫేస్బుక్ లో కూడా www.facebook.com/etvabiruchi. అండ్ యస్, ఈ రోజు మనం చేసుకున్నాం కదా మన జిల్లో ప్రత్యేకమైన చాలా స్పెషల్ డ్రింక్స్. ఒకటి వచ్చేసి బబ్లీ జింజర్ స్లాష్, అలాగే ఇంకొకటి వచ్చేసి బటర్డ్ క్రాన్బెర్రీ పంచ్. చాలా సరికొత్తగా, చాలా వెరైటీగా, చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వాటి మన స్పెషల్ రెసిపీస్. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్. చల్ల చల్లని కూల్ కూల్ లో అంటే కే బాయ్.